పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, కోవిడ్ సమయంలో ఎంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తయారైంది, శాండీ ఈరోజు విచ్చలవిడిగా శాండీ తాలూకా రేట్ ఎందుకు పెరిగింది, లిక్కర్ని మీరు అంతం చేస్తామన్నారు, లిక్కర్ తాలూకా స్పెషల్ బ్రాండ్స్ మీరు ఈరోజు తీసుకొని వచ్చి రేట్లు పెంచి మా మీద ఎందుకు రుద్దుతున్నారు, ఇలా ఎన్నో ఇల్లు పట్టాలని అన్నారు. ఇల్లు పట్టాలనుకుని మరి ఆవ భూములు కానీ లేకపోతే చెరువులు భూములు, మునిగిపోయినటువంటి భూములు, అది కూడా సెంటు భూమి, ఎందుకు కూడా అవసరం లేనటువంటి భూములు మీరు ఈరోజు ప్రజలకి పెట్టి మీ తాలూకా నాయకుల తాలూకా భూముల్ని ప్రజల ప్రభుత్వమే కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి విధంగా ఒక మంచి స్కీమ్ లాగా మీరు తయారు చేసుకొని దాని నుంచి అవినీతి చేసుకున్నారు. అంటే ఏ కార్యక్రమం కూడా మీరు కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంకా ఏం చేయాలి? మీరు కడప రాజకీయాలు, జైలు రాజకీయాలు, మీకు వచ్చే ఆలోచనలు అవతల వాడు అపోజిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం అరెస్ట్ చేద్దాం, వాళ్ళ మీద మనం కేసులు పెడదాం, ఎందుకు భయపడరని? అంటే ఏ రాజకీయం అది? మీ కడపలో ఈ రాజకీయాలు కొనసాగుతాయేమో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈరోజు కొనసాగం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు జైల్లో ఆలోచించినటువంటి విషయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రుద్దుతామనంటే వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రోజు మీకు గెలిపించారనంటే ఒక అవకాశం ఇచ్చి రాష్ట్రానికి మంచి జరుగుతుందనంటే రాష్ట్రాన్ని ముంచే పరిస్థితిలో మీరు ఈరోజు ఉన్నారు. అది దయచేసి మీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ముఖ్యంగా పోలీసులు, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా సిగ్గు వేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంత దారుణంగా తయారవుతాయని, కేసులు లేని దగ్గర కూడా అక్రమంగా కేసులు పెట్టి, ఈరోజు మా కుటుంబానికి వస్తే ఆడపడుచుల మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మేము తగ్గిపోవాలని. అంటే రాష్ట్రంలో ఒక్క పక్కన అంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చినా సరే వీళ్ళు ఎలా గెలిచారు, వీళ్ళని మనం అంతం చేయాలి, ఈ కుటుంబాన్ని మనం ఏ రకంగానైనా బలహీనంగా చేస్తే జిల్లా మీద మనం పట్టు సాధించవచ్చు, రాష్ట్రంలో మనం పట్టు సాధించవచ్చు అనే ఆలోచనతో మేము ఈ రకం రాజకీయాలకు మేము భయపడి చేస్తే ఇన్ని సంవత్సరాలు రాజకీయమే చేసేవాళ్ళం కాదు. నిస్వార్థంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నీతిగా ఇన్ని సంవత్సరాలు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి మేము రాజకీయాలు చేస్తూ వచ్చాము, అదే రకంగా కొనసాగుతాం. మాకు రాజకీయాలు అనంటే ఏదో వ్యామోహం పిచ్చి అని కాదు, ఒక మంచి పని చేయాలన్నటువంటి ఆలోచన, ఒక తపన, ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాదు. 10 మంది మా పేరు చెప్పుకొని బాగుపడితే అదొక చెప్పలేనటువంటి సంతృప్తి, దానికోసం మేము పోరాటం చేస్తాం తప్పితే. అదే విషయాన్ని అచ్చెన్నాయుడు గారు కూడా తన ఫోన్ కాల్ మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి వినండి, మీరందరూ కూడా వీలైతే ఆ ఫోన్ కాల్ కూడా వినండి. ఒక పెద్ద మనిషి తన సొంత గ్రామం అభివృద్ధి చెందాలి, సొంత గ్రామం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలి. ఏ రకంగా ఒక వ్యక్తి తపన పడి మాట్లాడతాడో ఆ తపన పడి ఆ రకంగా మాట్లాడితే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేక దాన్ని కూడా ఒక మలుపు తిప్పి ఈరోజు ఈ రకంగా చేస్తున్నారు. అసలు ఆ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే టెక్కల్లో ఉన్నారో అతనికి ఏం పని ఈరోజు రావడానికి? ఎవరైనా నామినేషన్ వేయించుకుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవస్థ ఉంది, ఎవరికి అడ్డు పెట్టేటటువంటి ఆ పరిస్థితే ఈరోజు లేదు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి, మీడియా వచ్చింది, ఈరోజు వ్యవస్థ ఉంది, ఏ ఒక్కరు కూడా అన్యాయంగా ఇచ్చేయడానికి లేదు. మరి అటువంటిది మీరు ఏ రకంగా దీనికి ఏదో జరిగిందని చెప్పి ఇలా చేస్తున్నారు? మరి కొంత దగ్గరలో ఎవిడెంట్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ వేయాలని అనుకుంటున్నటువంటి వారు ఉన్నారో ఆ క్యాండిడేట్సే నిజంగా వచ్చి మా ఇది చింపేశారు, మమ్మల్ని లేకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పినప్పుడు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసులు? ఎందుకు ఒక పక్కనే మీరు మొగ్గు చూపేటటువంటి విధంగా చేస్తున్నారు? మరి డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఈరోజు ఒక పార్టీకి ఏదో వ్యక్తిగత ప్రేమ ఉన్నట్టు మీరందరూ కూడా ఈరోజు పబ్లిక్గా డిస్ప్లే చేసుకొని కార్యక్రమాలు చేస్తే మీరు వేసుకున్నటువంటి ఖాకి డ్రెస్కి ఏమైనా అర్థం ఉందా? మీరు ఏదైతే ఒక ఓత్ తీసుకుంటున్నారో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు మీకు కొంతమందికి ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వారికి పోలీస్ అనేటటువంటి పేరు పెట్టుకునేటటువంటి అర్హత ఉందా? అంతటి దారుణమైనటువంటి స్థితికి ఈరోజు దిగజారనంటే అది మంచిది కాదన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకని మేము ముఖ్యంగా మా ప్రజలకు అందరికీ కూడా చైతన్యపరిచి ఇటువంటి అక్రమంగా రాజకీయ వ్యవస్థల్ని తొంగలో కలిపేటటువంటి ప్రభుత్వాన్ని మన బుద్ధి చెప్పాలనంటే ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా సమాధానం చెప్పమనంటే ప్రజలు కూడా దానికి రియాక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. అది భయం పట్టుకొని ప్రజల్ని సరైనటువంటి విధంగా ఓటు వేసేటటువంటి పరిస్థితి లేకుండా చేయడానికి మీరు భయాన్ని సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంటే ప్రజలు ఏం ఆలోచించాలి? అరే పోరాటం చేస్తున్నటువంటి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇన్ని కేసులు పడి జైళ్ళు తిరిగి పోలీసుల చుట్టూ తిరిగితే మనం సామాన్యులు మనం ఏం జరుగుతుందనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం అది. దీనికి మీరు 151 సీట్లు గెలుచుకోవాలి,
దీనికి మీరు రాష్ట్రంలో పాదయాత్ర చేయాలి. ఈ రాజకీయం చేయడానికి ఎందుకయ్యా మీరు రాజకీయాలు చేయాలి? ఈరోజు రాష్ట్రాన్ని ఒరగబెట్టినటువంటి కార్యక్రమం ఒకటి ఉందా? ఏమన్నారు మీరు ఎంపీల్ని గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తామని, ప్రత్యేక హోదా సాధించమని మీ అందరికీ కూడా అక్కడికి పంపిస్తే ఏమొచ్చింది ఈరోజు ప్రత్యేక హోదా? ఒక లిక్కర్ బాటిల్ మీద స్పెషల్ స్టేటస్ అని చెప్పి ప్రింట్ చేయించుకొని ఈరోజు రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారు. ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటి, స్పెషల్ స్టేటస్ వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు ఏంటి, యువత చేతుల్లో స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ పెడుతున్నారా మీరు? ఏంటండి ఇది? రాష్ట్రం గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదా? ఢిల్లీకి పంపిస్తే రాష్ట్రం గురించి పోరాటం చేయమని, మీరేమో ఢిల్లీ వెళ్లకుండా పంచాయతీల చుట్టూ పంచాయతీ పెట్టుకొని ఈరోజు నిమ్మడి లాంటి గ్రామాలకు మళ్ళీ మీరు తిరిగి వస్తున్నారు. అది కూడా ఇప్పుడు నిన్న బడ్జెట్ జరిగి నిన్న అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం కూడా కోడై కూర్చుంటే ఈరోజు మీరేమో నిమ్మడి గ్రామం వచ్చి పంచాయతీ పెడుతున్నారు. అది మీ ఎంపీల తాలూకా స్వార్థం, అది మీ ఎంపీల తాలూకా చిత్తశుద్ధి. ఇప్పటికైనా సరే మీ పనితీరు మార్చుకోండి. తెలుగుదేశం పార్టీ భయపడే పార్టీ కాదు. మరి ముఖ్యంగా కింజరాపు కుటుంబం మాత్రం ఇంకా బలంగా మేము పోరాటం చేస్తున్నాం. అందుకనే ఈ లైవ్ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఎవరం కూడా భయపడే అవసరం లేదు. ఈరోజు మనం ఎక్కడ తప్పు చేయలేదు, హుందాతనంగా రాజకీయం చేయడానికి మనం ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మనం ముందుకు నడిచే ప్రసక్తి కూడా లేదు. అందరినీ కలుపుకొని పోవడానికే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి నాయకులకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ విషయాన్ని లీగల్గా ఏ రకంగా చేయాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని అతి త్వరలో మనం బయటికి తీసుకుని వస్తాం. కానీ మీరు ఈ విషయాన్ని పక్కన పెట్టి మీ గ్రామం మీద మీరందరూ కూడా దృష్టి పెట్టి ఈ 19 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి హామీలని, రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు అన్యాయాలని, ఇవన్నీ కూడా లేవనెత్తి పంచాయతీ ఎన్నికల్లో మీ తాలూకా బలాన్ని మీరు చాటి చెప్పండి. ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనకి ధైర్యంగా ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ధైర్యం ప్రతిబింబించాలి మనలో కూడా. మనం కూడా ధైర్యంగా ఉన్నాం, ఇటువంటి అరాచక ప్రభుత్వం మీద పోరాటానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉన్నామని చెప్పడానికి మీరందరూ కూడా ఈ విషయం మీద మరి పెద్దగా మీరందరూ కూడా ఇది మనోవేదనకి గురి కాకుండా ధైర్యంగా మీ తాలూకా గ్రామాల్లో మీరు పోటీ చేయండి. మీకు అండగా మేము ఉంటాం. నేను కూడా ప్రతి ఒక్కరితో కూడా, మీ అందరితో కూడా మాట్లాడతాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీరు కూడా అదే రకంగా గ్రామాల్లో ఇంటింటికి కూడా తిరగండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇటువంటి చర్యలకి వాళ్ళకి సమాధానం చెప్పాలనంటే పంచాయతీ ఎన్నికలే మనకి ముఖ్యమైనటువంటివి. పంచాయతీ ఎన్నికల్లో మన బలాన్ని మనం చాటి చెప్పుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చంప మీద చెల్లుమ అనేటటువంటి దెబ్బ తగిలినట్టే అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ఈ అరాచకమైనటువంటి పరిపాలనకి, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ ఎన్నికల్ని ఒక అవకాశంగా మనం తీసుకుందాం. అచ్చెన్నాయుడు గారితో కలిసి ఉన్నందుకు, అచ్చెన్నాయుడు గారి తాలూకా అరెస్ట్ని ఖండించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మా కుటుంబ తరపున నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా బలం, మీ అండదండలే మాకు ఈరోజు ధైర్యాన్ని ఇస్తున్నాయి. మేము ఖచ్చితంగా బలంగా ముందుకు పోరాడతాం. ఏ ఒక్కరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేము కూడా భయపడట్లేదన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి మరి ఈ విషయం మీద పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.